తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమిడియన్స్ లో బ్రహ్మానందం కూడా ఒకరు ఇంకా చెప్పాలంటే ఆయనొక్కడే ఇప్పుడంటే కాస్త హావా తగ్గిపోయింది కానీ ఒకప్పుడు బ్రహ్మి లేని సినిమా వచ్చేది కాదంటే అతిశయోక్తి కాదేమో చాలా మంది దర్శకులు కేవలం బ్రహ్మానందం పైనే తన సినిమాలను ప్లాన్ చేసుకునే వాళ్ళు సినిమాలో బ్రహ్మి ట్రాక్ ఒకటి అదిరిపోతే చాలు సినిమా ఎలాగైనా గట్టున పడిపోతుందని నమ్మేవాళ్ళు హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించి ఇప్పుడు కాస్త డౌన్ అయ్యాడు బ్రహ్మానందం అలాంటి లెజెండరీ డియన్ తో ఓసారి హైపర్ ఆడుకున్నాడు ఈయన టాలీవుడ్ కు ఎలాగైతే స్టార్ కమెడియను జబర్దస్త్ కామెడీ షో కు ఆది కూడా అంతే ఈయన కామెడీ ఒక్కోసారి చాలా కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ఈయన డైలాగులు అయితే దారుణంగా పేలుతూ ఉంటాయి అప్పట్లో కత్తి మహేష్ లాంటి వాళ్లను జబర్దస్త్ లో దారుణంగా ట్రోల్ చేశాడు ఆ తరువాత కూడా అది కొన్నాళ్ల పాటు కంటిన్యూ చేశాడు మనోడు రాసే డైలాగులు చాలా మంది మనోభావాలను కూడా హర్ట్ చేశాయనే ఆరోపణలు వస్తూ ఉంటాయి అయినా కూడా ఆది మాత్రం తన రూట్ మార్చుకోడు ఈ యాటిట్యూడ్ తోనే ఓసారి ఏకంగా లెజెండరీ కమేడియన్ బ్రహ్మానందానికి కూడా చుక్కలు చూపించాడు ఈ విషయాన్ని స్వయంగా హైపరాది చెప్పుకొచ్చాడు ఈ మధ్య ఓ టాక్ కు వచ్చిన అది అక్కడ తనకు ఎదురైన విచిత్రమైన అనుభవం గురించి చెప్పాడు ఓసారి బ్రహ్మానందం తనకు కాల్ చేస్తే ఎవరో అనుకోని ఆడుకున్నానని చెప్పాడు హలో నేను బ్రహ్మానందం అంటూ వాయిస్ వచ్చిందని అది విన్న హైపరాది అయితే ఏంటి ఇక్కడ హైపరాది అంటూ సమాధానమిచ్చాడు అది కాదయ్యా నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నా అంటే అదేనయ్యా నేను హైపరాదిని మాట్లాడుతున్నా అంటూ మాటకు మాట సమాధానమిచ్చాడు ఆది అప్పుడు మరోసారి అయ్యా నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నా అంటూ సీరియస్ గా చెప్పేసరికి అప్పటికి అసలు విషయం బోధపడిందని చెప్పాడు ఆది తన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాగే కాల్ చేసి ఆట పట్టిస్తుంటారని అందుకే తాను అలా మాట్లాడానని కాని వెంటనే క్షమాపణ చెప్పానని గుర్తు చేసుకున్నాడు హైపరాది ఈ విషయం ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు నవ్వుకుంటానని చెప్పాడు ఈయన